హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యద్భూషణ్ అకాడమీ. టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన 1000కి పైగా వీడియోలు మా యాప్లో ఉన్నాయి. మా యాప్ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మా ఫోన్ నెంబర్ 9533219914. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హౌ టు ప్రిపేర్ జనరల్ స్టడీస్ అనేటువంటి సిరీస్లో ఇది పార్ట్ 8. ఇంతకుముందు 7 పార్ట్స్లో జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి వివిధ భాగాలను ఏ విధంగా మరి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుందో తెలుసుకోవడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అవ్వడం ఎలా అనేటువంటిది, సెకండ్ పార్ట్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, మూడవ భాగంలో జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎలా ప్రిపేర్ కావాలో తెలుసుకున్నాము, నాలుగవ భాగంలో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి, ఐదవ భాగంలో తెలంగాణ జియోగ్రఫీ తెలంగాణ భూగోళం గురించి భూగోళ శాస్త్రానికి సంబంధించి ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలో తెలుసుకున్నాము, ఆరో భాగంలో తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమానికి ప్రిపరేషన్ అవ్వాల్సినటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది, ఏడవ భాగంలో తెలంగాణ కల్చర్ తెలంగాణ సంస్కృతికి గురించి మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది పార్ట్ 8, హౌ టు ప్రిపేర్ ఫర్ తెలంగాణ ఎకానమీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గురించి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలో తెలుసుకుందాము. మనము ప్రతి పార్ట్లో కూడా నేను ఈ సబ్జెక్టులు చెప్పడానికి క్లాసెస్లో మన నేను వ్యక్తిగతంగా ఉపయోగించేటువంటి రిసోర్సెస్ ఏంటివి అనేటువంటిది కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. తర్వాత ఏ ఏ టాపిక్స్ పైన మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది, సబ్ టాపిక్స్ని కూడా డివైడ్ చేసి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు మేము మా అకాడమీ తరఫున రాబోయేటువంటి అన్ని పరీక్షలకు తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సహా అన్ని రకాల పరీక్షలకు జనరల్ స్టడీస్లో ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతున్నది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు నేను డిస్క్రిప్షన్లో మా మొబైల్ అప్లికేషన్కి సంబంధించినటువంటి లింక్ ఇవ్వడం జరిగింది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్తో రిజిస్టర్ చేసుకొని మేము ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సుల వివరాలు తెలుసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి కోర్సులో ప్రతి కోర్సులో కూడా ఒక 15-20 శాంపుల్ క్లాసెస్ ఉంటున్నాయి చూడడానికి, మేము ఏ విధంగా చెప్తాం అనేటువంటిది. అవి చూసిన తర్వాత మీకు నచ్చినటువంటి కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అన్నీ కూడా క్లాసెస్ అన్నీ కూడా మరి ఈ విధంగా ఉన్నటువంటి వివిధ రకాల రెఫరెన్స్ బుక్స్ ఆధారంగా, గవర్నమెంట్ మెటీరియల్స్ ఆధారంగా తయారు చేసినటువంటి హై స్టాండర్డ్ క్లాసెస్, శాంపుల్ కూడా అందులో ఉంటాయి చూడవచ్చు. ఓకే రైట్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే తెలంగాణ ఎకానమీ అనేటువంటిది ఆర్థిక వ్యవస్థ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణలో జరిగేటువంటి దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో మనకి దీనిలోంచి ప్రశ్నలు అడగబడుతున్నాయి. ఓకే, మరి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనకు గ్రిప్ రావాలంటే ఎలాంటి రిసోర్సెస్ మనం ఉపయోగించాల్సి ఉంటుంది, మరి ఇది కష్టమైన సబ్జెక్ట్ అనేది తెలుసుకున్నాము. ఇది వెరీ ఈజీ సబ్జెక్ట్. వాస్తవం చెప్పాలంటే మనకు ఎకానమీ పైన కొన్ని బేసిక్స్ ఉన్నట్టయితే, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనాది కాలం నుంచి ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఏ విధంగా ఉన్నటువంటి ఒక విభాగాలు మనం చదువుకుంటే సరిపోతుంది. దానికాను దాదాపు ఒక 10 రకాల రిసోర్సెస్ అనేటువంటి నేను మీకు ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. బేసిక్గా ఇప్పుడు మారినటువంటి SCERT మనకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే స్కూల్ లెవెల్లో వాటిలో ఉన్నటువంటి ఎకానమీలో తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ ఉంటున్నవి, వాటిని గ్యాదర్ చేసుకోవాలి, అవి వెరీ బేసిక్స్. తర్వాత రెండవది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన వెబ్సైట్ ఉంది, www.telangana.gov.in. దీనిలో చాలా అధీకృతమైనటువంటి సమాచారం ఉంటుంది, దాన్ని విజిట్ చేసి సమాచారాన్ని నోట్ చేసుకోవాలి. తర్వాత తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ అనేటువంటి మ్యాగజైన్ ప్రతి నెల మాసపత్రికను విడుదల చేస్తున్నది, అది మనకు ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతుంది చదువుకోవడానికి, ఆఫ్లైన్లో మనకు ప్రింట్అవుట్ కాపీ అనేటువంటి దొరుకుతుంది. దానిలో ప్రతి నెల కూడా ఒకటి లేదా రెండు తెలంగాణకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వ్యాసాలు ఇస్తున్నారు, అవి చాలా బాగా ఉపయోగపడుతున్నవి. తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి లేటెస్ట్ బడ్జెట్ ఏదైతే ఉందో 2021ది, దానికి సంబంధించినటువంటి PDF కాపీని మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి, దానిలో నుంచి మనకు లేటెస్ట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇవే కాకుండా ఆర్థిక అభివృద్ధి మరియు పర్యావరణం అనేటువంటి పుస్తకాన్ని తెలుగు అకాడమీ విడుదల చేయడం జరిగింది, ఆ పుస్తకం కూడా మనకు రెఫరెన్స్ సోర్స్గా ఉపయోగపడుతుంది. తర్వాత అభివృద్ధి సమస్యలు పరివర్తన అనేటువంటి ఇంకొక పుస్తకాన్ని కూడా తెలుగు అకాడమీ విడుదల చేయడం జరిగింది, అది కూడా మనకు రిసోర్స్ బుక్గా ఉపయోగపడుతుంది. తర్వాత తెలంగాణ ప్రభుత్వము సోషియో ఎకనామిక్ సర్వే సామాజిక ఆర్థిక సర్వేను విడుదల చేసింది, ఆ పుస్తకాన్ని కూడా రెఫరెన్స్ పుస్తకంగా ఉపయోగించుకోవాలి. తర్వాత స్టాటిస్టికల్ ఇయర్ బుక్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు విడుదల చేయడం జరిగింది, అందులోంచి కూడా మనం విషయాలను నోట్ చేసుకోవాలి. ఇండస్ట్రియల్ పాలసీ 2015 అనేటువంటి ఒక బుక్ను కూడా
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దాంట్లో నుంచి కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్స్ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు ఈ 10 రకాల రిసోర్సెస్ నుంచి మనం పాయింట్స్ గ్యాదర్ చేసుకోవాలి. ఎప్పుడైనా రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయని కూడా మనం టెన్షన్ రాల్సిన అవసరం ఏం లేదు. ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో చూసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే సరిపోతుంది. రైట్, ఇప్పుడు ఇన్ని మరి రిసోర్సెస్ నుంచి మనం ఏమేమి చదువుకోవాలంటే టాపిక్స్, ఫస్ట్ ది మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అనేటువంటిది సబ్జెక్ట్. దానిలో మరి స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివిధ రకాల అంశాలను చదువుకోవాల్సి వస్తుంది. తర్వాత అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయము దానికి సంబంధించిన అనుబంధ రంగాల మీద సమస్తమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలి. ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, అడవులు మరియు పర్యావరణాన్ని గురించినటువంటి సమస్తమైన సమాచారానికి సంబంధించినటువంటి ప్రశ్నలు సేకరించుకోవాలి. ఇండస్ట్రీస్, పరిశ్రమల గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల గురించి, సర్వీస్ సెక్టర్, సేవా రంగం గురించి, అర్బనైజేషన్ ఇన్ తెలంగాణ, తెలంగాణలో నగరీకరణ చాలా ముఖ్యమైనటువంటి టాపిక్, హెల్త్ ఆరోగ్యానికి సంబంధించి, అదేవిధంగా ఎడ్యుకేషన్, విద్యా వ్యవస్థ తెలంగాణలో ఏ విధంగా ఉంది, వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ రాజ్యము తెలంగాణలో ఏ విధంగా అమలు కాబడుతుంది, వీటన్నిటిని పైన మనకు సంపూర్ణమైనటువంటి మెటీరియల్ కనుక గ్యాదర్ చేసుకునే ప్రిపరేషన్ అయితే, ఒకసారి తెలంగాణ ఎకానమీ నోట్స్ కనుక రాసి పెట్టుకుంటే ఎప్పటికీ అదే ఉపయోగపడుతుంది. బడ్జెట్ను ఏ సంవత్సరం సంబంధించిన బడ్జెట్ ఆ సంవత్సరం మనం అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన పాలసీస్ ఏవైతున్నాయి అవి కూడా వీటిలో తెలంగాణ ఎకానమీని మనము అర్థం చేసుకుంటూ ఇంక్లూడ్ చేసుకుంటూ చదివినట్టయితే తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అది గ్రూప్ 1లోనైనా, గ్రూప్ 2లోనైనా, గ్రూప్ 3, గ్రూప్ 4 మున్సిపల్దైనా, ఈ ఎగ్జామినేషన్లోనైనా మీరు ఎలాంటి ప్రశ్న ఇచ్చినా రాయడానికి తప్పనిసరిగా అనుకూలంగా ఉంటుంది. 100కి 100 మార్క్స్ మీరు 100% మార్క్స్ తెలంగాణ ఎకానమీలో సంపాదించుకోవచ్చు. ఇది కష్టమైనటువంటి విషయం కాదు. ఎకానమీ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఒక ప్లాన్ ప్రకారం మీ రెఫరెన్సెస్ అన్నీ నోట్ చేసుకుంటూ, బుక్స్ అన్ని చదువుకుంటూ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేస్తూ, ఈ మనకి ఏ టాపిక్స్ అడుగుతున్నారో వాటిపైన కనుక కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే తప్పనిసరిగా తెలంగాణ ఎకానమీలో ప్రతి బిట్కు మనం ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ రిసోర్సెస్ను ఉపయోగించుకొని మీరు ఓన్గా మెటీరియల్ తయారు చేసుకోవచ్చు. లేకపోయినట్టయితే మరి ఈ విధంగా తయారు చేసినటువంటి మా మెటీరియల్ని, వీడియోస్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోవచ్చు. వివరాలన్నింటికీ కోసము కింద డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని, రిజిస్టర్ చేసుకొని మీకు కావాల్సినటువంటి కోర్సులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.